వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట నొక్కండి. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను అల్లం తీసుకొని 1 అవర్ దీన్ని నానపెట్టానండి నీళ్ళలో. సో ఇలా మనం 1 అవర్ నానపెట్టడం వల్ల మనకి స్కిన్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. ఇప్పుడు నేను ఒక స్పూన్ తీసుకున్నాను. సో ఫస్ట్ మనం అల్లాన్ని కొంచెం డ్రాప్ చేసుకొని దీన్ని మనం నీట్గా క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఇంకా ఏదైనా డస్ట్ అనేది ఉంటే మనకి పోతుందండి. సో ఇప్పుడు నేను క్లీన్ చేసేసుకున్నాను, ఒకసారి చూపించాను ఎలా క్లీన్ చేసుకోవాలో. ఇప్పుడు మనం స్పూన్ తీసుకొని అలా పీల్ చేయగానే చూసారు కదండి స్కిన్ అనేది ఎలా ఈజీగా వచ్చిందో. సో అలా మనకి స్కిన్ అంతా క్లీన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం స్కిన్ మొత్తం పీల్ చేసుకోవాలండి. సో చూసారు కదా ఎంత నీట్గా ఈజీగా ఫాస్ట్గా వస్తుందో, అదే మనం పీలర్తో కూడా పీల్ చేసుకోవచ్చండి. కానీ పీలర్తో మనం అల్లం చేయడం వల్ల అల్లం కూడా మనకి వేస్ట్ అవుతుందండి పీలర్తో చేస్తే. సో అందుకే ఎప్పుడైనా సరే అల్లాన్ని క్లీన్ చేసేటప్పుడు స్పూన్ మాత్రమే యూజ్ చేయండి. జస్ట్ మనం అలా పీల్ చేయగానే స్కిన్ అనేది చాలా ఈజీగా వస్తుందండి. సో ఇక్కడ మీరు చూస్తే మనం తీసుకున్నది రెడ్డిష్ కలర్లో ఉందండి అల్లం. మార్కెట్లో మనకి 2 టైప్స్ ఆఫ్ అల్లం దొరుకుతుందండి. ఒకటి వచ్చేసి మనకి వైటిష్ ఉంటుంది, అది మనం తినడానికి వాడతారండి. అలానే అల్లం టీ చేసుకోవడానికి అందు వాడతారు అల్లాన్ని. అలానే వైటిష్ కలర్ అల్లంలో మనకు వచ్చేసి ఫైబర్ కంటెంట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి. మనకి ఇప్పుడు మనం యూజ్ చేసే రెడ్డిష్ కలర్ స్కిన్ ఉన్న అల్లంకి ఏంటంటే ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అలానే అల్లంకున్న ఘాటు ఎక్కువ ఉంటుందండి. అలానే మనం దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలాంటి వాటికి యూజ్ చేస్తామండి. సో ఎప్పుడు కూడా మనం రెడ్డిష్ కలర్ స్కిన్ ఉన్న అల్లం మాత్రమే తెచ్చుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్కి. సో నేను ఇక్కడ నీట్గా స్కిన్ మొత్తం పీల్ ఆఫ్ చేసేసుకుంటున్నానండి. సో అలా మనం ఫాస్ట్గా అయిపోతుంది ఇలా 1 అవర్ నీళ్ళలో నానపెట్టడం వల్ల. ఇక్కడ మనం నీట్గా అంతా పీల్ చేసేసుకుంటున్నాము. సో ఇదండి 2 అల్లాలకి డిఫరెన్స్. సో మీరు ఎప్పుడు మార్కెట్లోకి వెళ్ళినా రెడ్డిష్ కలర్ తెచ్చుకోండి. ఇక్కడ నేను పీల్ చేసేసుకున్న స్కిన్ని ఇప్పుడు నీట్గా ఒకసారి మళ్ళీ కడిగి నేను దీన్ని పొడి బట్టతో కానీ లేదా టిష్యూ పేపర్తో కానీ నీట్గా తడి లేకుండా తుడిచేసి ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దీన్ని గాలికి ఆరనివ్వాలండి. ఇప్పుడు వెల్లుల్లి తీసుకున్నానండి. వెల్లుల్లికి ఉన్న పొట్టు అలానే మధ్య మధ్యలో మనకి కాడలు ఇలాంటివన్నీ వస్తుంటాయి కదండి, కొంచెం మంచిగా లేని వెల్లుల్లి ఇలాంటివన్నీ మనం క్లీన్ చేసుకోవాలండి ఫస్ట్. దీంట్లో మనకి ఎక్స్ట్రా పొట్టు లేకుండా అలానే ఎక్కడైనా చెడిపోయినవి ఉంటే వాటిని క్లీన్ చేసుకోవాలి, ఫస్టే తీసేసుకోవాలి మనం. వెల్లుల్లి కూడా మనకి చెడిపోయినవి ఉండడం వల్ల లేదా ఎక్కువ రోజుల నుంచి స్టోర్ చేయడం వల్ల ఉన్నవైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోలేమండి, పాడైపోతుంది. సో అందుకే నేను ఇక్కడ అన్నీ చెక్ చేసి పొట్టు ఎక్కువ ఉన్నది అలానే స్టెమ్స్ ఇవి కూడా కావాలంటే మీరు క్లీన్ చేసుకోవాలండి. నేను ఇక్కడ పొట్టుతోనే యూజ్ చేస్తున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి. మీరు కావాలంటే ఈ పొట్టును కూడా తీసేయచ్చు. సో దీనికి ఉన్న స్కిన్ కూడా మీరు తీసేయచ్చు. నేనైతే దీంతోనే వేస్తున్నానండి, ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్లో మనకి అల్లం అనేది డైజెస్ట్ అవ్వడానికి అలానే వెల్లుల్లి అనేది ఫ్లేవర్ రావడం కోసం వాడతాం కాబట్టి పొట్టుతో వేస్తున్నాను. సో ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. సో నేను ఇక్కడ ఇందాక డ్రై చేసుకున్న అల్లాన్ని చాప్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇది 250 గ్రామ్స్ అల్లం, 250 గ్రామ్స్ మనకి వెల్లుల్లి, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి మనం ఫస్ట్ కట్ చేసుకున్న అల్లం ముక్కలన్నీ వేసి మనం ఫస్ట్ పేస్ట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు నేను ఇక్కడ అల్లం ముక్కలన్నీ వేస్తున్నాను. సో మనం ఎప్పుడూ కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నప్పుడు ఫస్ట్ అల్లంని
వెల్లుల్లిని విడివిడిగా మనం పేస్ట్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో ఇక్కడ మనం అల్లం మొత్తం పేస్ట్ చేసుకున్నామండి. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను ఇందాక దీంట్లో అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకున్నాను, అదే ప్లేట్లోకే అల్లం పేస్ట్ని తీసుకుంటున్నాను. సో చూసారు కదండి, అల్లం పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు అదే జార్లోకి మనం వెల్లుల్లి కూడా వేసుకోవాలండి. వెల్లుల్లి నేను ఇక్కడ పొట్టుతోనే వేస్తున్నాను. మీరు కావాలంటే పొట్టు లేకుండా కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ పొట్టుతోనే మనం చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. సో ఇప్పుడు వెల్లుల్లి కూడా నేను మిక్సీ జార్లోకి వేసుకొని దీన్ని కూడా మనం ఇప్పుడు పేస్ట్ చేసుకోవాలి. సో చూసారు కదండి, దీన్ని కూడా ఇప్పుడు నేను పేస్ట్ చేశాను. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకోవాలి. సో మనం పొట్టుతో చేయడం వల్ల, సో చూసారు కదండి మనకి అక్కడక్కడ పొట్టు అనేది ఉంది ఇంకా. సో ఇప్పుడు మనం అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ విడివిడిగా చేసుకున్నాం కదండి, దీన్ని ఇప్పుడు నేను హాఫ్ హాఫ్ డివైడ్ చేస్తున్నాను. సో ఇలా మనం హాఫ్ హాఫ్ డివైడ్ చేసి ఇప్పుడు అల్లం వెల్లుల్లి రెండింటిని కలిపి ఇప్పుడు మనం ఫైనల్గా పేస్ట్ చేసుకుంటున్నాం. సో ఇప్పుడు హాఫ్ అల్లం హాఫ్ వెల్లుల్లి తీసుకున్నాము, ఇంకొక హాఫ్ అల్లం హాఫ్ వెల్లుల్లి సైడ్కి పెట్టుకున్నాం. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసుకున్న అల్లం వెల్లుల్లికి సగం ఉప్పు సగం పసుపు, అంటే హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ ఏదైతే మనం పసుపు తీసుకున్నామో దాంట్లో హాఫ్ మనం ఇప్పుడు ఫస్ట్ దీంట్లో వేసుకొని దీన్ని మళ్ళీ స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలండి. చెప్పు నేను దీన్ని పేస్ట్ చేసుకుంటాను. సో చూసారు కదండి మనకి ఎంత చాలా స్మూత్గా పేస్ట్ అయింది. సో కలర్ కూడా మనకి పసుపు వేయడం వల్ల కలర్ కూడా చాలా బాగుంది. సో పసుపు వేయడం వల్ల కూడా మనకి స్టోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, అలానే సాల్ట్ కూడా అండి. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్లోకి తీసుకుందాం. సో మనం ఇప్పుడు పేస్ట్ చేసుకున్నది స్టోర్ చేసుకోవడానికి అండి, ఇంకొక హాఫ్ చూసారు కదా మనకి ఇంత స్మూత్గా మనకి రావాలి. సో మీరు ఇప్పుడు డిఫరెన్స్ చూస్తే రెండింటికి, సో చూసారు కదా అండి ఇది ఎంత సాఫ్ట్గా ఉందో మనకి. సో ఇలా ఉంటుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు చేసుకునేది కొంచెం ఇంకా చిన్న చిన్న ముక్కలు అనేటివి ఉన్నాయి. సో ఇప్పుడు దీన్ని కూడా మనం మిక్సీ జార్లోకి వేసుకొని పసుపు ఉప్పు వేసుకొని ఇప్పుడు దీన్ని కూడా మనం పేస్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి పేస్ట్ రెడీ అయిందండి. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక్కసారి మిక్స్ చేసుకొని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకోవాలండి. సో ఇలా మనం బాగా మిక్స్ చేయాలి. సో చూసారు కదా ఇప్పుడు మనకి బాగా మిక్స్ చేసామండి. ఇప్పుడు దీన్ని మనం ఎయిర్ టైట్ కంటైనర్లోకి ఒకటి తీసుకోవాలి. సో నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాను. మీరు కావాలంటే గ్లాస్ జార్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేకపోతే ప్లాస్టిక్ జార్లో అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడు అల్లం అనేది తడి లేకుండా చూసుకోవాలండి. వెల్లుల్లి నీట్గా క్లీన్ చేసుకోవాలి అంతే. అదొక్కటి చేసుకుంటే మనకి చాలా వరకు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇప్పుడు చూసారు కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి రెడీ అయింది. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి దీన్ని మనం ఫ్రిడ్జ్లో సిక్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.